ఒకటి రెండు రోజుల్లో ఎన్నికలు అయితే జరిగిపోతే పోలింగ్ అయితే పూర్తయిపోద్ది, తర్వాత ఫలితాల కోసం 4వ తేదీ వరకు వెయిట్ చేయాలి. ఈ 13 నుంచి 4వ తేదీ వరకు వచ్చిన పర్సంటేజ్ మీద ఎన్నికల పోలింగ్ శాతం ఎంత జరిగిందనే దాని మీద అంచనాలు ఉంటాయి. దాన్ని బట్టే అన్ని ఎవరి విశ్లేషణలు ఎవరి అంచనాలు అనేది. అయితే ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమాత్రం తగ్గట్లేదు, ప్రతిపక్షాల మీద విమర్శలు కానీ కూటమి చేస్తున్న దాని మీద ఆయన ఇస్తున్న కౌంటర్లు కానీ సైకిల్ మెకానిక్లు వచ్చారు అంటూ భారతీయ జనతా పార్టీని ఆయన విమర్శించిన తీరు కానీ ఒక రకంగా ఇవి ఒక డేంజర్ బెల్స్లా కనిపిస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి? అందుకే ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన ముందు వచ్చి పడిందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ మీదే అందరి క్యాలిక్యులేషన్ ఉంటుంది రేపు పొద్దున 13వ తేదీ అయిపోతే. లాస్ట్ టైం చూసుకుంటే కనుక 2019కి 2014కి ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరిగింది. అప్పుడు లెక్కలను బట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ప్రభుత్వం మారింది, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అనే అంచనా ఇప్పుడు కూడా అదే అప్లికేబుల్ అవుతుందా? ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ యాజ్ పర్ నామ్స్ అయితే కనుక 50 నుంచి 60% లోపల ఉంటే కనుక అధికార పక్షం నిలబడుతుంది. అదే 60 దాటి పైకి వెళ్లే కొద్దీ అధికార పక్షం డౌన్ అవుతుంది. 70 దాటిందంటే కనుక అది ప్రతిపక్షానికి అవకాశం అన్నది సహజంగమైనటువంటి ఫార్ములా. 70 దాటిందంటే అన్నటువంటి 70 దాటినప్పుడు ప్రతిపక్షంకి అవకాశం వస్తుంది అనేది. 2018లో తెలంగాణలో చూడండి, పర్సంటేజ్ 70% దాటింది, అధికార పక్షం భారీ మెజార్టీతో గెలిచింది, వేవ్ టైప్లో గెలిచింది. 18 గుర్తుంది కదా, అవును, పైగా అక్కడ బలమైన కోటం ఉంది అది. కాబట్టి అది ఒకప్పటి ఫార్ములా, 50% వస్తే 50% వచ్చిందంటే అధికారంలో ఉన్నదే నిలబడుతుంది. అది ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ 30-35% ఉండేది, మిగతా వాళ్ళది ఆ పైంది. అందుకని 60 దాటిందంటే గనక అంటే అప్పుడు 25% అటు వెళ్తుంది అనేటువంటిది, 70 దగ్గరికి వెళ్ళిందంటే ఖచ్చితంగా అవతల వాళ్ళు గెలిచినట్టు అనేటువంటి ఫార్ములా అప్పటి లెక్క. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా స్ట్రాంగ్గా ఉండి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినిమం 35% అనేది దాని ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్, ఆ పైన వచ్చేది బోనస్. అది ఆ 35 నుంచి ఒక్కోసారి 45కి వెళ్ళేది, 50కి వెళ్ళేది, తగ్గిపోయిన వాస్ట్ సిచ్యుయేషన్లో 35% అనేది ఉండేది. దాని ప్రామాణికంగా అప్పట్లో సెఫాలజిస్ట్ లేసిన లెక్క 50% ఓట్లు వస్తే కనుక కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వస్తుంది అనేది. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ తప్పించి ఇంకోటి పెద్దగా ఉండేది కాదు. కాబట్టి తర్వాత ఫార్ములా చాలా మారిపోయినాయి. కర్ణాటకలోనూ అంతే, 60% ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడ, ఎందుకు మొన్నటిసారి బెంగళూరు చుట్టుపక్కల మొత్తం కలిపితే 60 సీట్లు, 60 సీట్లలో పోలైనటువంటిది 50% ఓట్లు లోపే. మరి బీజేపీ గెలవాలి కదా, ఓడిపోయింది కదా బీజేపీ, కాంగ్రెస్ గెలిచింది కదా అక్కడ 50% లోపేగా, మరి అధికార పక్షం ఎట్లా ఓడిపోయింది? కాబట్టి ఇప్పుడు వేవ్ సిచ్యుయేషన్స్ అనేటువంటిది ఇదివరకటికి మళ్ళీ కౌంట్ అయ్యలేదు. వాళ్ళు ఉన్న సింపుల్ ఏంటంటే పబ్లిక్ మైండ్లో ఏముంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫార్ములా సింపుల్ లాజిక్ అండి, పేదవాడికి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు కిందటి సారి ఇస్తానన్నారు, అమలు చేయలే. ఫీజు రియంబర్స్మెంట్ ఇదే దాని పేరేంటి, సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ ఇట్లాంటివి చేయలేదు. డ్వాక్రా మహిళలకు ఇస్తానన్నది ఇవ్వలేదు, లేకపోతే చేనేత కార్మికులకు ఇస్తానన్నది ఇవ్వలేదు, లేకపోతే నిరుద్యోగ భృతాన్ని ఇచ్చేవర్లేదు అంత ఇచ్చారు. ఇది ఆయన 100 ఇస్తానన్నటువంటిది 1% ఏదో చేశారు అన్న క్యాంటీన్ ఎన్నో, లేకపోతే అది పెన్షన్ ఒకటి కరెక్ట్గా చేశారు, అది ఒకటి పెంచాడు. 2000 మొదట్లో 1000, చిట్ట చివరి జనవరిలో 2000 రూపాయలు. ఇది అప్పుడు ఫార్ములా. ఇది లెక్కేసుకుంటే ఆయన చేసింది అది, అదే చాలా పోసాను కదా నేను అనేది ఆయన ఆలోచన. ఇది 10-10 వేలు ఒక్కొక్క మహిళకి జీవితంలో 10,000 రూపాయలు అంటే ఆషామాషీనా, నేను ఇచ్చాను పసుపు కుంకుమ అన్నగా మీ అందరికి ఇచ్చాను అని చెప్పుకొచ్చారు. అప్పుడు లెక్క అయితే కరెక్ట్ అదే ఎక్కువ, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది? అప్పుడు 100,000 రూపాయలు ఒక్కొక్కరికి రుణమాఫీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు, అది అవ్వలేదు. కాబట్టి అది ఎలక్షన్స్ రోజున ఇంపాక్ట్ చూపెట్టింది, దెబ్బతీసి. జగన్మోహన్ రెడ్డి తను సంక్షేమ పథకాలు మొదటి రోజు నుండి అమలు చేయడం ప్రారంభించాడు. ఇది ఇందులో ఈ పెన్షన్ లాంటిది ఒకేసారి 3,000 కాకుండా 250 పెంచుకుంటాడు, ఇది అసంతృప్తి ఉంటుంది. అది 4,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబును నమ్ముతారు ఆ విషయంలో, అందరూ ఒప్పుకోవాల్సిందే. అదే సందర్భంలో సంక్షేమ పథకాలకు సంబంధించి మిగతా అది 10,000, 25,000 లేకపోతే ఎంతమంది ఉంటే అంతమందికి, ఇవి జగన్ ఇస్తానన్నది ఇచ్చి చూపించాడు.
చంద్రబాబు నాయుడు ఇస్తానన్నది నమ్ముతాం అన్నటువంటి దాని మీద ఆధారపడి, లేబర్లో ఆ నమ్మకం వచ్చిందంటే చంద్రబాబు నాయుడుదే గెలుపు. లేదు, చంద్రబాబు నాయుడు హామీలు కనుక వాళ్ళు నమ్మట్లేదు అనుకుంటే జగన్దే గెలుపు. సింపుల్ లాజిక్. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికది 2014-2019 కూడా చాలా క్రూషియల్ సిచ్యువేషన్. అప్పుడు ఎందుకంటే 14 అనేది విభజన జరిగిన టైము, అప్పుడు అందరూ విభజన కోపంతోనో లేదంటే విభజన చేశారని బయటకు వచ్చి ఓటింగ్ చేశారు. తర్వాత రావాలి జగన్, కావాలి జగన్ 19 నినాదు ఆయన పాదయాత్ర, దాని మీద కూడా అగ్రెసివ్గా బయటకు వచ్చి అంటే దాదాపు అప్పటికిప్పటికీ లెక్కేసుకుంటే 6.39% ఎంత ఓటు బ్యాంక్ ఓటు పర్సంటేజ్ పెరిగింది 2014-19 డిఫరెన్స్ చూసుకుంటే పెరిగింది. కాబట్టి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అధికారంలోకి వచ్చింది అనేది అంటే ఆ లెక్కలు చెప్తున్నది. ఇప్పుడు కూడా పెరిగితే ప్రభుత్వం మారుతుందా? అదే చెప్పేది, పెరుగుతం అనేటువంటిది కూడా టెంపో మీదనే ఆధారపడి ఉంటుంది అంటున్నా. ఇప్పుడు 2018 అట్లా పెరిగింది పర్సంటేజ్, ఓటింగ్ పర్సంటేజ్ తెలంగాణలో పెరిగి బీఆర్ఎస్ఏ గెలిచింది. అదే సందర్భంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మొన్న ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, బీజేపీనే గెలిచింది కదా. కర్ణాటకలోనేమో పెరిగింది, ఓడిపోయింది. కాబట్టి ఏది చెప్పలేము. ఇక్కడ బెంగళూరులో తగ్గుగానే వచ్చింది కానీ బీజేపీ ఓడిపోయింది. యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే, ఎక్కువ ఉంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అనే దానికైనా ఒక ప్రామాణికం ఉంది అలా అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీకు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా ఏదున్నా ఓటర్ ఎక్కువగా ఓటేస్తాడు. మన దగ్గర గ్రామీణ ప్రాంత ఓటరు ఓటింగ్ ఎక్కువ వేస్తాడు, పట్టణ ప్రాంత ఓటర్ కూడా ఓటింగ్. ఇప్పుడు మీరు హైదరాబాద్ బెంగళూరు తరహాలో మన బెజవాడ గుంటూరు ఉండదు, అబ్జర్వ్ చేయండి. బెజవాడ గుంటూరు వైజాగ్లో మరీ అంత దారుణంగా ఉండదు. ఇక్కడ కూడా రూరల్తో పోల్చుకుంటే అర్బన్ ఓటర్ బెటర్. ఇదే అర్బన్ ఓటర్ కొంచెం తక్కువ, రూరల్ ఓటర్ బెటర్. 70-80% మంది ఓట్లేస్తారు. అర్బన్లోకి వచ్చేటప్పటికి 60-65 ఉంటుంది, బట్ అక్కడ 45-50 పోల్చుకుంటే ఇక్కడ బెటర్. అవును, అది కానీ అర్బన్ ఓటింగ్ పెరిగింది అంటే అర్బన్ ఓటర్లు బయటకు వచ్చి గతంతో పోలిస్తే ఎక్కువ ఓట్లు వేసారు అంటే అధికార పక్షానికి డేంజర్ బెల్సా, ప్రతిపక్షానికి డేంజర్ బెల్సా? అధికార పక్షానికి డేంజర్ అంటే అక్కడ జగన్కి డేంజర్, అధికార పక్షం అనడానికి కూడా లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాల సిస్టమ్ని అధికార పక్షం, అదే ఈ అర్బన్ ఓటర్ యాక్సెప్ట్ చేయదు. అవును, నచ్చదు. ఇంకోటి ఈ వ్యవహార శైలి, ఈ భాష, మన కొడాల నాని లాంటి వాళ్ళ ప్రవర్తన, ఇది అర్బన్ ఓటర్కి నచ్చదు. అయితే ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, అంటే ఫార్ములా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, 1,65,00,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇందులో యాజ్ ఆఫ్ నౌ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 85,00,000 కుటుంబాలు పేదరికానికి ఈ బెనిఫిట్స్ పొందడానికి అర్హులు. వాళ్ళు ఇచ్చే రేషను అది 85,00,000 కుటుంబాలకి. మిగతా మనం ఇస్తున్నది, రాష్ట్రం ఎంత ఇస్తున్నది అంటే 1,45,00,000. అంటే 85,00,000, 1,45,00,000 అంటే ఎంత వచ్చింది? 60,00,000 కుటుంబాలు. ఈ 60,00,000 కుటుంబాలు మధ్యతరగతి, కానీ వీళ్ళు కూడా పేదలుగా పథకాలు పొందుతున్నారు. వీళ్ళకి ఇల్లు వచ్చింది ఫ్రీగా, స్థలం, అట్లాగే వీళ్ళకి ఆరోగ్యశ్రీ వస్తుంది, వీళ్ళకి విద్యాదీవెన వస్తుంది, ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు వస్తున్నాయి, పెన్షన్ ఇస్తున్నారు, చేయూత ఇస్తున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. ఈ మధ్యతరగతి వీళ్ళు అర్బన్ ఎక్కువ ఉన్నారు. మున్సిపల్ అర్బన్ కార్పొరేషన్ ఈ పరిధిలో ఉన్న మధ్యతరగతికి ఓ చంద్రబాబు వచ్చినా సరే ఆ పథకాలు కొనసాగుతాయి అన్నటువంటి భరోసా ఉండదు వాళ్ళకి. వాళ్ళు కనుక వాళ్ళకి ఈ భరోసా ఇచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 1,45,00,000 తీసే చంద్రబాబు వస్తే ఫస్ట్ ఆ ఫిల్టరైజేషన్, ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పే హామీలన్నీ నెరవేరాలంటే ఇంత మొత్తానికి గెలిపితే 150,000 కోట్లు కావాల్సి వస్తుంది. తక్కువగా తక్కువ చేయాలంటే ఏం చేయాలి? పథకం కొనసాగించాలి, మనుషులు తగ్గించాలి. ఆ మనుషులు ఫస్ట్ ఎవరికి తగ్గిస్తారు? లేబర్కి తగ్గిస్తారు, రచ్చరచ్చ అవుతుంది. లేబర్ పేరుతో ఉన్నటువంటి మధ్యతరగతి తొలగిస్తారు. వాళ్లే అర్బన్ ఓటర్. ఇప్పుడు ఇక్కడ అర్బన్ పూర్ ఓ రకంగా చెప్పాలి, అర్బన్ పూర్. ఈ అర్బన్ పూర్ పర్లేదులే, మాకు ఈ పథకాలు అవసరం లేదు, చంద్రబాబు వస్తే భవిష్యత్తు బాగుపడుతుంది అనుకుంటే ఓటు అడుగుపడుతుంది. అది అసలు లాజిక్ ఇక్కడ. కానీ ఈసారి గ్రామీణంలో కూడా కూటమి దెబ్బ గట్టిగా ఉంటుందా? ఈ సూపర్ సిక్స్ కానీ, ఈ పింఛన్లు పెంచడం కానీ, ఇదంతా ఖచ్చితంగా చర్చ ఉంటుంది. అందులో పెన్షన్ల ఫీలింగ్ చాలా గట్టిగా ఉంటుంది. పెన్షన్ల 4,000 చేయడం అన్నట్టు, ఇతనే 3,500 ఇస్తానన్నది గట్టిగా ఉంటుంది. కాకపోతే వాలంటీర్ ఇంపాక్ట్ వలన కొంత దాని ఏదో ఇతను మాట అంటాడు కానీ ఇవ్వలే అనేటువంటి ఫీలింగ్ ఉంది.
కానీ ఇప్పుడు ఇంటింటి దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి లేదు 4,000 ఇస్తారు, పాతే 2,000 కూడా ఇస్తారు అన్నటువంటి చెప్పుకొస్తున్నారు, ఇంటికే తెచ్చిస్తాం అన్నటువంటి. దాన్ని సరి చేసుకోగలిగితే కనుక టీడీపీకే బెనిఫిట్ అవుతుంది. అది పట్టణ ఓటర్లు బయటికి రావడం అంటే డెవలప్మెంట్ చూసి వస్తారా, సంక్షేమం మీద వ్యతిరేకత రావాలా? పట్టణ ఓటర్ ఎప్పుడు రానోడేం కాదు, మనకి చెప్తాను పట్టణ ఓటర్ ఖచ్చితంగా వస్తాడు, తక్కువ వస్తారని. పట్టణ ఓటర్ వస్తాడు, వచ్చి ఓటేస్తాడు. నేను చెప్పినట్టు 60-65% ఓటింగ్ ఉంటది పట్టణ ఓటర్. ఇది 90% వచ్చింది అంటే గనక యాంటీ జగన్ అవ్వచ్చు. అదే 65-70 అంటే రెగ్యులరే, అవును, తేడా ఏం కాదు. కోపంతో వచ్చినట్టే, కోపం ఏం కాదు శాతం వస్తే ప్రభుత్వంతో కోపంతో వచ్చినట్టే. కూటమిని కట్టడి చేసే ప్రయత్నం, ఒక రకంగా వాళ్ళు చేస్తున్న ప్రచారానికి కట్టడి చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు. సైకిల్ మెకానిక్లు వచ్చారు అంటే ఇమీడియట్గా, మొన్న ఫస్ట్ ఒక 2 times సైలెంట్గా ఉన్న తర్వాత మాత్రం ఇమీడియట్గా కౌంటర్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటది ఒక డేంజర్ బెల్స్ చూసా? ఇప్పుడు జగన్ మాట్లాడుతున్న దానికి రోజు చంద్రబాబు కౌంటర్ వేయాలి, చంద్రబాబు మాట్లాడుతున్న దానికి జగన్ కౌంటర్ వేయాలి. అందులో ప్రత్యేకించి భయం ఏంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రోజు జగన్ గురించి మాట్లాడుతున్నారంటే భయపడి మాట్లాడుతున్నాడు. చంద్రబాబును జగన్ గారు తిట్టడం వేరు, పవన్ కళ్యాణ్ తిట్టడం వేరు, అంటే వాళ్ళని విమర్శించడం వేరు. కానీ మోడీ మీద కౌంటర్ అవ్వడం అంటే జగన్ ఇప్పటివరకు సైలెంట్గా ఉన్న ఆ నోరు ఒక్కసారిగా ఓపెన్ అయిందంటే ఏదో ఉంటుంది అనేది. మోడీ కూడా ఇంతవరకు ఏమనలేదు కాబట్టి మోడీని ఏమనలా, ఇప్పుడు అన్నప్పుడు అనకుండా ఎట్టుంటాడు. ఇప్పుడు బీజేపీ లోకల్ లీడర్లు అయితే పట్టించుకోడు, మోడీ స్థాయి మనిషి వచ్చిన తర్వాత ఆయన విమర్శిస్తే పర్లేదు లేండి సార్, మీకు విమర్శించే అర్హత ఉంది, హక్కు ఉంది, నాకు లేదంటాడు. ఏంటి అతను సహజంగా మాట్లాడతాడు, సహజంగా విమర్శిస్తాడు. మాట్లాడలేదు అంటున్నా, ఇన్ని రోజులు మోడీ ఏమన్నా అంటే అప్పుడు కౌంటర్ ఎందుకు వేయలేదంటాం. మోడీ ఇంతవరకు ఇతని గురించి ఏమనలేదు కదా. బీజేపీ పురం చేశారంటే ఇవిడు ఈయన కౌంట్ కాదు. మోడీ అన్నప్పుడు మోడీకి సమాధానం రావాలి కదా మరి. అది అక్కడ అంటే మోడీ నోరు విప్పడం అనేది కొంచెం ఈయనకి డేంజరేనా? నేను అనేది అదే చెప్తుంది. మోడీ పోలవరం గురించి కానీ ఇంకో అంశాలు కానీ మోడీ విమర్శించిన తర్వాత ఖచ్చితంగా అది ప్రభావితం అవుతుంది. అది అర్బన్ ఓటర్ మీదనే, ఎడ్యుకేటెడ్ ఓటర్ మీద ప్రభావితం అవుతుంది. అందుకోసం తన సమాధానం చెప్పుకోవాలి, దాన్ని ఒక సెంటిమెంటల్ గా తీసుకెళ్లాలి. అందుకే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తుతున్నాడు, వాళ్ళు వస్తే పోతుంది అంటున్నాడు. కానీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఇద్దరు మాట ఒకటి అవ్వలేదా? బాబు మాట, జగన్ మాట ఒకటే అవ్వలేదా? ఈయన ఆయన అన్న కాన్సెప్ట్ ఈయన మాట్లాడుతున్నారు కదా, ఇంకొత్త ఉంది అందులో ఖచ్చితంగా. కాకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఉన్నాడు కాబట్టి అది అతని వల్ల కాదంటాడు జగన్. ఇంకోటి మోడీ మీద ఉన్నటువంటి ముస్లింలకి బీజేపీ మీద ఉండేటువంటి వ్యతిరేకతని ఇతను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని కవర్ చేయడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తారు. ఇప్పుడు రోజు ముస్లిం సంఘాలతో మీటింగులు, ముస్లిం సంఘాలకి జగన్ కూడా జీవితంలో ఇవ్వలేని హామీ, ఈవెన్ ఎంఐఎం కూడా ఇవ్వలేని హామీని జగన్ ఇతనిస్తున్నాడు చంద్రబాబు. ఇస్లామిక్ బ్యాంక్ పెడతాము, లేకపోతే వక్ఫులకి భూములన్నీ ఇచ్చేస్తాము, వక్ఫులకి ప్రత్యేక ఇది ఇచ్చేసి మీ అన్ని రాసేసుకోమంటాం, ఇట్లాంటి అది బీజేపీ ఏం చేయలేకపోతుంది దాంట్లో. అయితే ముస్లింలు నమ్ముతారా అది బీజేపీతో కలిసి ఉన్నటువంటి సందర్భంలో అనేది డౌట్ అన్నమాట. అంటే చంద్రబాబును నమ్మని ముస్లింలు జగన్ ఎలా నమ్ముతారు అనేది కూడా, అంటే జగన్ ని నమ్మడానికి ఫస్ట్ నుంచి 4% రిజర్వేషన్ పార్టీ ఓటు బ్యాంక్ ఉన్నటువంటిది కాబట్టి. ఇంకోటి 4% రిజర్వేషన్ ఇచ్చింది వాళ్ళ నాన్న, అది అది కంటిన్యూ చేసుకొచ్చింది ఇతను, అది తీసేస్తానంటుంది బీజేపీ దేశవ్యాప్తంగా. అంటే రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు ఉండవు అని చెప్పినప్పుడు ఇంకా ఈయన ఉంటాయి అంటే ఇంకా ఎవరు నమ్మాలి ఇద్దరులో? అక్కడ రాజ్యాంగం ప్రకారం ఉన్నదే అదే సుప్రీంకోర్టు తేల్చింది ఉంచుకోమని కులప్రాతిపదికన. కులప్రాతిపదికన అదే అదే ప్రాతిపదికన అది ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసేస్తానంటుంది బీజేపీ, కులప్రాతిపదికన మత రిజర్వేషన్లు ఇస్తున్నారు అవి తీసేస్తామంటుంది. లేదు నేను ఆపుతాను అంటున్నాడు, లేదు నేను కూడా ఆపుతాను అంటున్నాడు చంద్రబాబు. కాకపోతే అదే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ తీసేస్తానంటుంది. రేపు సెంటర్ లో ఎవరికి ఉంటుంది ఇక్కడ? సెంటర్ లో ఎవరు ఉంటారు? ఇంకా ఇప్పుడైతే ఆల్టర్నేటింగ్ ఎవరు లేరు కాబట్టి బీజేపీ. మరి అప్పుడు బీజేపీ తీసేస్తుంటే చంద్రబాబు ఎట్లా ఆపుతాడు? అలాగని మరి జగన్ కూడా ఆపలేరు కదా. జగన్ కి ఉంది, ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది 50% లోపు. 50% దాటినప్పుడు సెంట్రల్ జోక్యం కుదురుద్ది. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా అదే ధైర్యంతోనే ఇస్తున్నాడు హామీ, 50% లోపు కాబట్టి తీసేయమన్నారు. కానీ అక్కడ సైద్ధాంతిక యుద్ధం నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య, కూటమి ప్రభుత్వం లేదంటే మళ్ళీ అప్పుడు బయటకు వస్తారేమో, కఠిన చెప్తారేమో. రైట్, చూద్దాం మొత్తానికి ఓటింగ్ శాతం పెరిగితే ఏం జరుగుద్ది, ఓటింగ్ శాతం తగ్గితే ఎవరికి డేంజర్ బెల్స్ అనేది. ఒక 2 రోజుల్లో పోలింగ్ పూర్తయిపోద్ది కాబట్టి దీనికైతే ఒక క్లారిటీ వస్తుంది. ఒక 4-5 రోజులు అయితే ఈ చర్చ నడుస్తుంది 4వ తేదీ వరకు, తర్వాత ఏంటనేది ఫలితాలు వచ్చిన తర్వాత తేలుతుంది. చూద్దాం.